ఆన్లైన్ క్లాసెస్ లో భాగంగా 9వ తరగతి గణితం సంభావ్యత పాఠ్యాంశ బోధన 2వ సెషన్ కి స్వాగతం ఓకే గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ఈ రోజు మనం గత క్లాస్ లో సంభావ్యతలో కాయిన్స్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి ఆ విషయాలు మనం చూసాం ఈ రోజు క్లాస్ లో మనం పాచికల్ పాచిక 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 అంటే డైస్ డైస్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం ఒకసారి చూద్దాం అసలు పాచిక డైస్ అంటే మీరు చాలా సార్లు చూసే ఉంటారు ఇది పాచిక డైస్ ఇది ఆరు సమతల ముఖాలు కలిగిన ఆరు సమతల ముఖాలు చూడండి ఒకసారి 1 2 3 4 5 6 ఆరు సమతల ముఖాలు కలిగిన ఒక సమఘనం ఆరు సమతల ముఖాలు కలిగిన ఒక సమఘనం జనరల్ గా ఇది క్యూబ్ సమఘనం దీనిలో జనరల్ గా మనం పాచికని దొర్లించినప్పుడు పైన వచ్చే దాన్నే మన అనుకూల పర్యవసానంగా తీసుకుంటాం పైన ఏదైతే కనిపిస్తుందో చుట్టుపక్కలది మనకి సంబంధం లేదు పైన ఏదైతే కనిపిస్తుందో దాన్నే మనం అనుకూల పర్యవసానంగా తీసుకుంటాం దీనికి మీ అందరూ చూస్తున్నారు ఇది ఒక రకమైన పాచిక దీనిలో చూడండి పాచికల్లో కొన్నిట్లల్లో ఈ విధంగా చుక్కలు పెట్టబడి ఉంటాయి కొన్నిట్లల్లో నంబర్లు వేసి ఉంటాయి దీనికి ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఒకటి ఒకటి దీనికి పైన ఒకటి ఉన్నప్పుడు దాని కింద ఆరు చుక్కలు అంటే పైన కింద కలిపితే 7 టోటల్ 7 ఏడు కావాలి అదే విధంగా ఇటు ఇటు పక్క రెండు ఉంటే ఇటు పక్క 5 ఉంటుంది ఈ రెండు కలిపితే 7 కావాలి అటుపక్క ఇటుపక్క 4 ఉన్నప్పుడు ఇటుపక్క 3 ఉంటుంది ఈ రెండు కలిపితే 7 అంటే ఆపోజిట్ సైడ్స్ ని యాడింగ్ చేస్తే 7 వస్తుంది పాచికలో ఇది ఒక ధర్మం ఇది వెరీ ఇంపార్టెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో ఇది ఇంపార్టెంట్ బిట్ అన్నమాట అంటే పైన కనిపించే దానికి కింద కనపడే దానికి రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది ఇప్పుడు ఈ పాచిక సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని మనం చూద్దాం పాచికలో ఇందాక చెప్పినట్టు పైన ఏదైతే పడుతుందో దాన్నే మనం అనుకూల పర్యవసానంగా తీసుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి ఈ పాచిక మీద మొత్తం మనకి 1 నుంచి 2 3 4 5 6 ఈ విధంగా 6 నంబర్లు చుక్కల ద్వారా గాని నంబర్ల ద్వారా గాని ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఇప్పుడు మనం ఈ పాచికని ఒకసారి దొర్లించాం దొర్లిస్తే ఏం జరుగుతుంది 1 నుంచి 6 వరకు ఏదో ఒక నంబర్ అన్ని సమ సంభవాలే అన్ని సమ సంభవ పర్యవసానాలే ఒకటైనా పడొచ్చు రెండైనా పడొచ్చు మూడైనా పడొచ్చు నాలుగైనా పడొచ్చు ఐదైనా పడొచ్చు ఆరైనా పడొచ్చు వీటన్నిటికీ సమాన అవకాశాలు ఉన్నాయి అంటే పాచికల్ని దొర్లించడం ద్వారా ఏర్పడేవన్నీ కూడా సమసంభవ పర్యవసానాలే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు నిన్న చెప్పుకున్నట్టుగా మనం దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం శాంపుల్ స్పేస్ లో మొత్తం ఆరు ఆరు పర్యవసానాలు మొత్తం పర్యవసానాల సంఖ్య ఆరు ఉంటుంది శాంపుల్ స్పేస్ ఆరు అనమాట కాబట్టి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఆరు ఉంటాయి అంటే పర్యవసానాల సంఖ్య n of s is equal to 6 ఎందుకంటే చూడండి మొత్తం ఆరు సాధ్యమయ్యే పర్యవసానాలు ఉన్నాయి కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఆరు అవుతుంది ఈ విధంగా ఒక పాచికని మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి ఒక పాచిక పాచికకి సాధ్యమయ్యే పర్యవసానాలు ఆరు కాబట్టి ఒక పాచిక కాబట్టి 6 పవర్ 1 అంటే ఆరు అదే మనం రెండు పాచికని తీసుకున్నాం అనుకోండి రెండు పాచికలు తీసుకున్నాం ఉదాహరణకి దీంతో పాటు ఇంకో పాచికని తీసుకున్నాం రెండు పాచికలు తీసుకున్నప్పుడు ఒక పాచికకి ఆరు రెండు పాచికలు అన్నప్పుడు పాచికల సంఖ్య ఇక్కడ వస్తుంది అది 6 స్క్వేర్ అంటే 6 6 36 అంటే రెండు పాచికల్ని తీసుకున్నప్పుడు మనకి మొత్తం 36 పర్యవసానాలు ఏర్పడతాయి అదేవిధంగా మూడు పాచికల్ని తీసుకున్నప్పుడు 6 క్యూబ్ అంటే 36 ఆరులు 216 సాధ్యమయ్యే పర్యవసానాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా n పాచికల్ని తీసుకున్నప్పుడు n పాచికలు n పాచికలు పాచికలకి పర్యవసాన సంఖ్య 6 n నంబర్ కాబట్టి n అంటే ఈ n ప్లస్ లో ఒక్క పాచిక తీసుకుంటే 6 పవర్ 1 రెండు పాచికలు తీసుకుంటే 6 స్క్వేర్ మూడు పాచికలు తీసుకుంటే 6 క్యూబ్ అదే విధంగా n పాచికలు తీసుకుంటే 6 పవర్ n ఏంటిది మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య ఈ విధంగా మనం పాచికలకు సంబంధించినటువంటి అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం పాచికల్లో సాధ్యమయ్యే పర్యవసానాలు మళ్ళీ ఒకసారి రాసుకుందాం 1 2 3 4 5 6 ఇక్కడ మనం ముఖ్యంగా పాచికలకు సంబంధించినటువంటి సమస్యలు ఇచ్చినప్పుడు ఎక్కువగా మనం జనరల్ గా అడిగే విషయాలకు సంబంధించినటువంటి ఇది నేర్చుకున్నాం ఫస్ట్ మనం
ఇప్పుడు పాచికల్లో ఏముంటారు, ఇప్పుడు ఇట్లా మనం క్షుణ్ణంగా కొన్ని విషయాలు మనం గణితానికి సంబంధించి నేర్చుకోవాలి. ఇందులో బేసి సంఖ్యలు ఏవేవి ఒకసారి చూసుకోవాలి. ఈ ఆరు అవకాశాలలో బేసి సంఖ్యలు ఒకటి మూడు ఐదు అంటే రెండుతో భాగించినప్పుడు శేషం ఒకటి వచ్చే వాటిని బేస్ సంఖ్యలు అంటారని మీ అందరికి తెలుసు. కాబట్టి బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి. అవేంటి? ఒకటి మూడు ఐదు. అదేవిధంగా సరి సంఖ్యలు ఈ ఆరిట్లలో అంటే పాచికను దొర్లించినప్పుడు ఏర్పడే సమసంభవ అన్ని పర్యవసానాలలో సరి సంఖ్యలు చూడండి రెండు అంటే రెండుతో భాగాలను చేసినప్పుడు శేషం సున్నా వచ్చే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు అని మీ అందరికి తెలుసు. నాలుగు ఆరు అంటే ఈ మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలలో బేసి సంఖ్యలు మూడు ఒకటి మూడు ఐదు, సరి సంఖ్యలు మూడు రెండు నాలుగు ఆరు. నెక్స్ట్ ఇంకా మొన్ని ఏమడుగుతారు? ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఒకసారి చూద్దాం. అసలు ప్రధాన సంఖ్య అంటే ఏంది? మీ అందరికి తెలుసు ఏంటది అంటే దానికి రెండే రెండు కారణాంకాలు. ఒకటి అది అంటే ఒకటి మరియు దానికి అదే తప్ప వేరే ప్రధాన కారణాంకాలు ఏవీ లేకపోతే దాన్ని ప్రధాన సంఖ్య అంటారని తెలుసు. కానీ ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక మొట్టమొదటి ప్రధాన సంఖ్య, దీనికి ఇంకొకటి కూడా ఉంది మీ అందరికి తెలుసు, ఇది సరి ప్రధాన సంఖ్య. మన వెరీ ఇంపార్టెంట్ బిట్ అది. ఈ సంఖ్యా వ్యవస్థలో సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య రెండు లక్షణాలు కలిగినటువంటి సంఖ్య ఒకే ఒకటి ఉంది అంటే అది రెండు. కాబట్టి రెండుని సరి ప్రధాన సంఖ్య అంటారు. ఇప్పుడు రెండు అనేది ప్రధాన సంఖ్య, అదేవిధంగా మూడు కూడా ప్రధాన సంఖ్య, అదేవిధంగా ఐదు కూడా ప్రధాన సంఖ్య. అంటే ఈ ఒక పాచికను దొర్లించినప్పుడు ఏర్పడే సమసంభవ మొత్తం పర్యవసానాలలో ప్రధాన సంఖ్యలు మూడు ఉన్నాయి, అవి రెండు మూడు ఐదు. అదేవిధంగా ఇప్పుడు మనం సంయుక్త సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు ఇవి కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పాచికలకు సంబంధించినటువంటి అనేక సమస్యల్లో వీటి గురించి కూడా చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ రెండు ఒక తీరుగా, ఈ రెండు ఒక తీరుగా. సంయుక్త సంఖ్యలు అంటేది ఏవైతే ప్రధాన సంఖ్యలు కావో వాటిని సంయుక్త సంఖ్యలు అంటారు, సంయుక్త సంఖ్యలు కాని వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్య కానిచో అది సంయుక్త సంఖ్య, సంయుక్త సంఖ్య కానిచో అది ప్రధాన సంఖ్య అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు సంయుక్త సంఖ్యలు ఒకటి, ఇందాకనే చెప్పుకున్నాం మనం, ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇక నెక్స్ట్ రెండు ప్రధాన సంఖ్యలో ఉంది, మూడు ప్రధాన సంఖ్యలో ఉంది. ఇక నాలుగు ఇది సంయుక్త సంఖ్య, ఐదు ప్రధాన సంఖ్యలో ఉంది, ఆరు ఇది సంయుక్త సంఖ్య. అంటే అతి ముఖ్యంగా నెక్స్ట్ ప్రధాన సంఖ్య, ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కానిది, మరియు సంయుక్త సంఖ్య కానిది, ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కానిది ఎవరు? ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, ఎవరు? ఒకటి. ఒకటి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. మళ్ళీ ఒకసారి ఇది ఎందుకంటే పాచికలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలలో మనం ముఖ్యంగా ఇవి నేర్చుకుంటేనే ఆ సమస్యను మనం సాధించగలుగుతాము. ఏంటంటే ఒకసారి అసలు ఒక పాచికను దొర్లించినప్పుడు మనకి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఆరు. ఏందది? ఒకటి పడచ్చు, రెండు పడచ్చు, పై ముఖంపై మూడు పడచ్చు, నాలుగు పడచ్చు, ఐదు పడచ్చు, ఆరు పడచ్చు. ఈ విధంగా పాచికను దొర్లించినప్పుడు ఈ ఆరు పర్యవసానాల్లో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఇవన్నీ సమసంభవాలేనా? అవును, ఇవన్నీ సమసంభవాలే. ఎందుకంటే ఇది సమతల ముఖం కలిగి అన్ని ముఖాలు సమానంగా ఉన్న సమగణం కాబట్టి అన్నిటికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ ఆరు పర్యవసానాలలో ప్రధాన సంఖ్యలేంది, బేసి సంఖ్యలేంది, సరి సంఖ్యలేంది మనం ఒకసారి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఆరు పర్యవసానాలలో బేసి సంఖ్యలేంటి? ఒకటి మూడు ఐదు బేసి సంఖ్యలు. బాగా గుర్తుంచుకోండి, పాచికలకు సంబంధించినటువంటి సంభావ్యతలో పాచికలకు సంబంధించినటువంటి సమస్యలను సాధించాలంటే మనకి ఇవన్నీ ఖచ్చితంగా తెలియవలసి ఉంటుంది. బేసి సంఖ్యలు ఒకటి మూడు ఐదు, సరి సంఖ్యలు రెండు నాలుగు ఆరు, ప్రధాన సంఖ్యలు రెండు మూడు ఐదు, సంయుక్త సంఖ్యలు నాలుగు ఆరు, ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య కానిది ఒకటి. ఈ విషయాలు వచ్చినప్పుడు మనం ఆ పాచికకు సంబంధించినటువంటి లెక్కలు చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం రాసుకుంటాం.
ఇప్పుడు పాజకలో మనం ఒక పాజకను ఒక లెక్క రాస్తున్నాను చూడండి ఒక పాజకను దొర్లించినప్పుడు ఒక పాజకను దొర్లించినప్పుడు దాని ముఖముపై ఒక పాజకను దొర్లించినప్పుడు దాని ముఖముపై ఇప్పుడు ఇందులో సబ్ చూడండి ప్రధాన సంఖ్య దాని ముఖముపై ప్రధాన సంఖ్య 2 సరి సంఖ్య 3 బేసి సంఖ్య 4 సంయుక్త సంఖ్య 5 ఏర్పడే సంభావ్యతలను కనుక్కోండి ఏర్పడే సంభావ్యతలను కనుక్కోండి సంభావ్యతలను కనుక్కోండి ఇది ప్రాబ్లం మళ్ళీ ఒకసారి లెక్కను మనం మంచిగా చదువుకుందాం చూడండి ఒక పాచికను దొర్లించినప్పుడు ఒక పాచికను దొర్లించినప్పుడు దాని ముఖముపై ఒకటి ఒకటో ప్రాబ్లం ప్రధాన సంఖ్య సరి సంఖ్య బేసి సంఖ్య సంయుక్త సంఖ్య ఏర్పడే సంభావ్యతలను కనుక్కోండి ఫస్ట్ మనం ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏందో ఫస్ట్ మనం రాసుకుందాం దాన్ని మీ అందరికీ తెలుసు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలని ఎస్ శాంపుల్ స్పేస్ ఎస్ అంటారని తెలుసు ఎస్ లో మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఏంటి ఒకటి పడచ్చు రెండు పడచ్చు మూడు పడచ్చు నాలుగు పడచ్చు ఐదు పడచ్చు ఆరు పడచ్చు అంటే మొత్తం మనకి సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి ఆరు అంటే ఇప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ లోని మూలకాల సంఖ్య ఎన్ని ఉంది ఆరు అంటే సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అయింది ఆరు ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు ఈ ప్రధాన సంఖ్య ఫస్ట్ ప్రాబ్లం మనం తీసుకున్నట్టయితే అది ప్రధాన సంఖ్య ఏ సంభావ్యతను కనుక్కోంటుంది ప్రధాన సంఖ్య ఏ సంభావ్యతను కనుక్కోంటుంది మనం అసలు ఫస్ట్ ఈ ఈ మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల్లో ప్రధాన సంఖ్యలు ఏమిందో ఒకసారి ఇక్కడ రాసుకుందాం ప్రధాన సంఖ్యలు ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా ఈ ఆరిట్లో ప్రధాన సంఖ్యలు ఏంటి రెండు మూడు ఐదు మొత్తం ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయి మూడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలలో ఆరిట్లలో ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయి మూడు ఇప్పుడు మనం పి ఆఫ్ ప్రధాన సంఖ్య అంటే ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత పి ఆఫ్ ప్రధాన సంఖ్య అయ్యే సంభావ్యత ఇస్ ఈక్వల్ టు మన సూత్రం ఏంటి ప్రధాన సంఖ్య అగుటకు ఏర్పడే పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య దాన్ని మనం అపాసాబై ఇందాక అనుకున్నాం కదా నిన్న చెప్పుకున్నాం అపాసాబై ముపాస అంటే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య అనుకూల పర్యవసానాలు అంటే ఏంటి అంటే ప్రధాన మనకి అనుకూల ప్రధానం అంటే ఏంటి అనుకూల పర్యవసానం ఏంది ఇక్కడ ప్రధాన సంఖ్య కావాలి ఇక్కడ మన అనుకూల పర్యవసానం ఏంది ప్రధాన సంఖ్య కావాలి ప్రధాన సంఖ్య కావడానికి ఎన్ని అనుకూల పర్యవసానాలు ఉన్నాయి ఒకటి రెండు మూడు కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య మూడు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి మనకి ఆరు మొత్తం పర్యవసానాలు ఆరు ఈ క్యాన్సిలేషన్ కనుక మనం తీసుకుంటే మూడు ఒకట్ల ఆరు మూడు రెల్ల ఆరు మూడు ఒకట్ల మూడు సారీ మూడు ఒకట్ల మూడు మూడు రెల్ల ఆరు ఇప్పుడు ఇది ఒకటి బై రెండుకు సమానం కాబట్టి పి ఆఫ్ ప్రధాన సంఖ్య ఒకటి బై రెండు పి ఆఫ్ ప్రధాన సంఖ్య ఎంత వచ్చింది ఒకటి బై రెండు ఇది పి ఆఫ్ ప్రధాన సంఖ్య ఒకటి బై రెండు తర్వాత రెండోది చూద్దాం ఇప్పుడు రెండో ప్రాబ్లం మనం ఒకసారి చూద్దాం రెండోది బి కనుక తీసుకుంటే అన్నిటికీ శాంపుల్ స్పేస్ మారదు అన్నిటికీ ఎన్ ఆఫ్ ఎస్ ఆర్ఏ పి ఆఫ్ సరి సంఖ్య అసలు ఈ ఆరు పర్యవసానాల్లో సరి సంఖ్యలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మనం రాసుకుందాము ఇందాక చెప్పుకున్నాము ఈ ఆరిట్లలో సరి సంఖ్యలు రెండు నాలుగు ఆరు అంటే మొత్తం మూడు సరి సంఖ్యలు ఉన్నాయి ఈ ఆరిట్లో ఇప్పుడు మనం పి ఆఫ్ సరి సంఖ్య మనకు కావాల్సింది సరి సంఖ్య అయ్యే సంభావ్యత అంటే పి ఆఫ్ సరి సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ మన సూత్రం ఏంది సరి సంఖ్య పలుటకు ఏర్పడే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే అపాసా బై ముపాస అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య సరి సంఖ్య ఏర్పడటానికి ఏర్పడే అనుకూల పర్యవసానాల సంఖ్య ఎంత మూడు ఒకటి రెండు మూడు అంటే రెండు పడచ్చు నాలుగు పడచ్చు ఆరు పడచ్చు అంటే మూడు
బై మొత్తం పర్యవసానాలు ఎన్ని కాబట్టి మూడు బై ఆరు మూడు ఒకట్లా మూడు మూడు ఎల్ అంటే మళ్ళీ ఒకటి బై రెండు అంటే పి ఆఫ్ సెల్ సంఖ్య ఒకటి బై రెండు అంటే సమాన అవకాశాలు ఉన్నాయి ఇందాక బేస్ సంఖ్యకి సమాన అవకాశం ఉంది ఇప్పుడు సెల్ సంఖ్య కూడా సమాన అవకాశం ఉంది తర్వాత మూడో ప్రాబ్లం లోకి మనం చూద్దాం మూడోది ఏంది మనకి పి ఆఫ్ బేస్ సంఖ్య మూడో చూద్దాం అసలు ఫస్ట్ బేస్ సంఖ్యలు ఏందో ఒకసారి మనం రాసుకుందాం బేసి సంఖ్య బేసి సంఖ్య ఈ ఆరిట్లలో ఈ ఆరు పర్యవసానంలో బేస్ సంఖ్యలు ఒకటి బేస్ సంఖ్య మూడు బేస్ సంఖ్య ఐదు బేస్ సంఖ్య అంటే మొత్తం బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మూడు ఇప్పుడు మనం పి ఆఫ్ బేస్ సంఖ్య కనుక్కుందాం పి ఆఫ్ బేసి సంఖ్య అంటే ఇప్పుడు మనకేంది బేసి సంఖ్య అయ్యే అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య బేసి సంఖ్య అపాస బై మపాస బేస్ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు బేస్ సంఖ్యలు మూడు ఉన్నాయి బై మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి ఆరు ఉన్నాయి కాబట్టి మూడు ఒకట్ల మూడు మూడు రెండు ఆరు మళ్ళీ అగైన్ వన్ బై టూ ఆన్సర్ గా వస్తుంది కాబట్టి పి ఆఫ్ బేస్ సంఖ్య కూడా ఒకటి బై రెండు అవుతుంది నెక్స్ట్ మనం నాలుగో ప్రాబ్లం లోకి పోదాం అంటే డి నాలుగో ప్రాబ్లం డి పోదాం ఇది సంయుక్త సంఖ్య సంయుక్త సంఖ్య అసలు సంయుక్త సంఖ్యలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం రాస్తున్నాం ఏంది మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల్లో సంయుక్త సంఖ్యలు ఏందో చూద్దాం రెండు కాదు ప్రధాన సంఖ్య ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు మూడు ప్రధాన సంఖ్య నాలుగు సంయుక్త సంఖ్య ఐదు ప్రధాన సంఖ్య ఆరు సంయుక్త సంఖ్య మనం ఇందాక చెప్పుకున్నాం ప్రధాన సంఖ్య కాకపోతే అది సంయుక్త సంఖ్య అవుతుంది సంయుక్త సంఖ్య కాకపోతే అది ప్రధాన సంఖ్య అవుతుంది కానీ ఒక కండిషన్ ఉంది ఇక్కడ మీ అందరూ గమనించాలి ఒకటి అనేది ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు ఇప్పుడు సంయుక్త సంఖ్యలు మనకి ఎన్ని వచ్చినాయి రెండే ఉంది అవి ఒకటి నాలుగు రెండో ఆరు ఇప్పుడు మనం పి ఆఫ్ సంయుక్త సంఖ్య కనుక్కుందాం పి ఆఫ్ సంయుక్త సంఖ్య ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ అపాస బై ముపాస అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య అనుకూల పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి రెండు బై మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి ఆరు కాబట్టి రెండు ఒకటి రెండు రెండు మూడు ఆరు ఈ విధంగా మనకి ఒకటి బై మూడు ఒకటి బై మూడు వస్తుంది అంటే పి ఆఫ్ సంయుక్త సంఖ్య ఒకటి బై మూడు అవుతుంది కాబట్టి ఈ విధంగా పాచిక సమస్య ఇచ్చినప్పుడు మనం ఒక పాచికను తొలగించినప్పుడు ఏర్పడే మొత్తం పర్యవసానాల ఆరు ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది మనం ఒక పాచికలో ఇంకొక ప్రాబ్లం మనం చూద్దాం ఒక పాచికని తొలగించినప్పుడు అన్ని పర్యవసానాల మొత్తం ఎంత అవుతుందో మరొక లెక్క చూద్దాం చూడండి ఒక పాచికను దొర్లించినప్పుడు ఒక పాచికను దొర్లించినప్పుడు ఏర్పడే అన్ని పర్యవసానాల ఏర్పడే అన్ని పర్యవసానాల సంభావ్యతలను కనుగొని సంభావ్యతలను కనుగొని వాటి మొత్తాన్ని కనుగొనుము వాటి మొత్తాన్ని కనుగొనుము మరియు కనుగొన్న తర్వాత మనం విషయాన్ని ఇక్కడ గమనించవలసి వస్తుంది అది ఏదో తర్వాత చూద్దాం ఏంటది ఒక పాచికను దొర్లించినప్పుడు ఏర్పడే అన్ని పర్యవసానాల సంభావ్యతలను కనుగొని వాటి మొత్తాన్ని కనుగొను ఇప్పుడు మనం మీ అందరికీ కలిసి ఒక పాచికను దొర్లించాం పాచికని దొర్లించాము ఒక పాచికని దొర్లించాము అంటే పాచికకి ఆరు ఫేసింగ్స్ ఉంటాయి ఈ ఆరు ఫేసింగ్లలో మీ అందరికీ తెలుసు ఒకటి నుంచి ఆరు అంకెలు రాయబడి లేదా చుక్కల రూపంలో ముద్రించబడి ఉంటాయి అనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈ పాచికలో మొత్తం అసలు ఏర్పడే సాధ్యమయ్యే పర్యవసానాలు మనం ఒకసారి మీ అందరికి తెలుసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అనే ఈ పర్యవసానాలు ఉన్నాయి మరి మీ అందరికి తెలుసు ఇవన్నీ కూడా సమసంభవ పర్యవసానాలు అంటే అన్నిటికీ సమాన అవకాశం ఉంది అంటే ఒకటి పట్టడానికి ఎంత అవకాశం ఉందో రెండు పట్టడానికి అంతే అవకాశం ఉంది మూడు పట్టడానికి అంతే అవకాశం ఉంది నాలుగు పట్టడానికి అంతే అవకాశం ఉంది ఐదు పట్టడానికి అంతే అవకాశం ఉంది మరియు ఆరు పట్టడానికి కూడా అంతే అవకాశం ఉంది అంటే అన్ని సమసంభవ పర్యవసానాలే సమాన అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఒక్కొక్క పర్యవసానానికి సంబంధించిన సంభావ్యతని చూద్దాం అంటే ఫస్ట్ మనం పి ఆఫ్ వన్ కనుక్కుందాం పి ఆఫ్ వన్ అంటే ఏంది ఒకటి పడటూటకు సంభావ్యత ఒకటి పడటానికి సంభావ్యత అంటే ఒకటి ముఖం కలిగి ఎన్ని ఉంటాయి ఒకటే ఉంటుంది
కాబట్టి అపాస అనుకూల పర్యవసానాలు ఎన్ని 1 మొత్తం పర్యవసానాలు ఎన్ని 6 కాబట్టి p ఆఫ్ 1 అంటే 1 పడే సంభావ్యత 1/6 అదే విధంగా p ఆఫ్ 2 అనుకుందాం p ఆఫ్ 2 అంటే ఏంది 2 పడే సంభావ్యత ఈ పాచికపై 2 ఎన్ని ముఖాలపై ముద్రించబడి ఉంటుంది ఒకే ఒక ముఖంపై 2 కూడా ఒకే ఒక ముఖంపై ముద్రించబడి ఉంటుంది కాబట్టి 2 కూడా అనుకూల పర్యవసానాలు 1 మరియు మొత్తం పర్యవసానాలు 6 ఓకేనే అర్థమవుతుంది కదా నెక్స్ట్ p ఆఫ్ 3 అనుకుందాం అంటే 3 పడడానికి సంభావ్యత పై ముఖంపై 3 పడడానికి సంభావ్యత 3 ఎన్ని ముద్రించబడి ఉంటాయి ఒక వైపే ఒక ముఖం పైనే ముద్రించబడి ఉంటుంది అంటే 3 పడడానికి కూడా మనకి మొత్తం ఎన్ని పర్యవసానాలు ఉన్నాయి 1 కాబట్టి అది కూడా 1 అనుకూల పర్యవసానాలు 1 మొత్తం పర్యవసానాలు 6 తర్వాత p ఆఫ్ 4 చూద్దాం అంటే 4 4 పడడానికి కూడా 4 ఎన్ని ముఖాలపై ముద్రించబడి ఉంటుంది 4 కూడా ఒక వైపే ముద్రించబడి ఉంటుంది కాబట్టి అనుకూల పర్యవసానాలు 4 పడడానికి కూడా అనుకూల పర్యవసానాలు 1 ఉంటుంది కాబట్టి 1/6 ఇది కూడా అంటే అనుకూల పర్యవసానాలు 1 మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు దేనికైనా 6 ఎందుకంటే మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎప్పుడైనా 6 ఎందుకంటే ఏదైనా పడొచ్చు కాబట్టి నెక్స్ట్ p ఆఫ్ 5 చూద్దాం అంటే 5 5 పడడానికి 5 ఎన్ని ముఖాలపై ముద్రించబడి ఉంటుంది 5 కూడా ఒక్క ముఖంపైనే ముద్రించబడి ఉంటుంది కాబట్టి అది కూడా 1/6 నే నెక్స్ట్ p ఆఫ్ 6 చూద్దాం 6 కూడా ఒక ముఖంపైనే ముద్రించబడి ఉంటుంది అంటే అది కూడా 1/6 మీరు అందరూ గమనించినట్లయితే p ఆఫ్ 1 నుంచి p ఆఫ్ 6 వరకు అన్ని 1/6 లే అంటే అన్ని సమసంభవ పర్యవసానాలు సమసంభవ సంభావ్యతలను కలిగి ఉన్నాయి సమాన సంభావ్యతలను కలిగి ఉన్నాయి ఇప్పుడు సంభావ్యతలను కనుక్కుందాం వాటి మొత్తాన్ని కనుక్కుందాం ఇక్కడ మనం ఒకసారి వీటి మొత్తాన్ని చూద్దాం అంటే మనం ఇప్పుడు p ఆఫ్ 1 అంటే 1 పడే సంభావ్యత ప్లస్ p ఆఫ్ 2 2 పడే సంభావ్యత ప్లస్ p ఆఫ్ 3 3 పడే సంభావ్యత ప్లస్ p ఆఫ్ 4 4 పడే సంభావ్యత ప్లస్ p ఆఫ్ 5 5 పడే సంభావ్యత ప్లస్ p ఆఫ్ 6 6 పడే సంభావ్యత ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు p ఆఫ్ 1 అంటే 1/6 ప్లస్ p ఆఫ్ 2 1/6 ప్లస్ p ఆఫ్ 3 1/6 ప్లస్ p ఆఫ్ 4 1/6 ప్లస్ p ఆఫ్ 5 1/6 ప్లస్ p ఆఫ్ 6 1/6 మీరు ఇక్కడ చూడండి ఎన్ని 1/6 లోనే 1 2 3 4 5 6 6 1/6 లోనే కాబట్టి 6/6 6 1/6 ని యాడ్ చేస్తే 6/6 6 1/6 6 క్యాన్సిలేషన్ తీసుకుంటే 1 అంటే దీని బట్టి మీరు ఏం గమనించారు ఒక పాచికను దొర్లించినప్పుడు 6 పర్యవసానాలు ఉన్నాయి ఈ 6 పర్యవసానాల ఘటనల మొత్తం సంభావ్యతల మొత్తం ఈ 6 ఘటనల యొక్క సంభావ్యతల మొత్తం ఎల్లప్పుడూ 1 అవుతుంది ఇందాక నిన్న కూడా మనం చూసాం నాణ్యంలో కూడా అంతే p ఆఫ్ హెడ్ ప్లస్ p ఆఫ్ టెయిల్ కలిపితే 1 వస్తుంది పాచికలో కూడా అంతే p ఆఫ్ అన్ని p ఆఫ్ 1 నుంచి p ఆఫ్ 6 వరకు అన్ని యాడ్ కనుక చేసినట్లయితే 1 వస్తుంది అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా అన్ని సంభావ్యతల మొత్తము ఎల్లప్పుడూ 1 అవుతుంది ఏ యాదృచ్ఛిక ప్రయోగంలో అయినా అన్ని సంభావ్యతల మొత్తం ఎల్లప్పుడూ ఎంత అవుతుంది 1 అవుతుంది అనే విషయాన్ని దీని ద్వారా మనం నిరూపించవచ్చు ఈ విధంగా ఒక పాచికను దొర్లించినప్పుడు మనకి మొత్తం 6 పర్యవసానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ మీకు 9th లో లేకపోయినా రేపు 10th లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం ని దీన్ని మనం చూద్దాం ఇప్పుడు ఉదాహరణకి ఒక పాచికను ఇప్పుడు మనం రెండు పాచికలను దొర్లించాం అనుకోండి రెండు పాచికలు రెండు డాష్ ని దొర్లించాం సరే ఇది మీకు ఇప్పుడు 9వ తరగతిలో అంత ముఖ్యమైనది కాకపోయినా మీకు నేర్చుకోవాలి ఎందుకంటే ఇది 10వ తరగతిలో తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం నేర్చుకోవాలి ఇప్పుడు రెండు పాచికల్ని ఉదాహరణకి పాచిక 1 అదేవిధంగా పాచిక 2 ఈ రెండు పాచికల్ని ఒకేసారి దొర్లించాం ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం అసలు ఒక పాచికను దొర్లించినప్పుడు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని 6 ఒక పాచికను దొర్లించినప్పుడు పాచికల సంఖ్య ఇక్కడ రాయాలన్నమాట మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఇక్కడ రాయాలి పాచికల సంఖ్య ఇక్కడ రాయాలి 6/1 అంటే ఒక పాచికను దొర్లిస్తే మనకి సాధ్యమయ్యే పర్యవసానాలు 6 ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు ఒక పాచిక కాకుండా రెండు పాచికల్ని దొర్లించాం రెండు పాచికలు ఇప్పుడు ఉదాహరణకి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు 6
పాచికల సంఖ్య రెండు రెండు కాబట్టి ఆరు స్క్వేర్ ఆరు స్క్వేర్ అంటే ఆరు ఇంటూ ఆరు ముప్పై ఆరు కాబట్టి రెండు పాచికల్ని దొరికించినప్పుడు మనకి మొత్తం ముప్పై ఆరు పర్యవసానాలు ఏర్పడ్డాయి అదేవిధంగా మనం మూడు పాచికల్ని దొరికించాం మూడు పాచికలు అంటే ఆరు క్యూబ్ ఎందుకంటే ఇది మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఇదేమో పాచికల సంఖ్య కాబట్టి ఆరు క్యూబ్ అంటే రెండు వందల పదహారు ఈ విధంగా మనకి వచ్చేస్తుంది తర్వాత ఈ విధంగా డాష్ 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 ఉదాహరణకి ఎన్ పాచికల్ని ఎన్ పాచికల్ని అంటే పాచికల సంఖ్య ఎన్ అది రెండు కావచ్చు మూడు కావచ్చు నాలుగు కావచ్చు ఐదు కావచ్చు అప్పుడు ఏర్పడే మొత్తం పర్యవసానాల సంఖ్య ఆరు ఘాతం ఎన్ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి విద్యార్థులారా ఇప్పుడు ఒక్క పాచికల్ని ఒకసారి దొరికిస్తే ఆరు ఘాతం వన్ ఆరు మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు అదేవిధంగా రెండు పాచికల్ని దొరికిస్తే ఒకేసారి ఆరు స్క్వేర్ ముప్పై ఆరు మూడు పాచికల్ని దొరికిస్తే ఆరు క్యూబ్ రెండు వందల పదహారు ఎన్ పాచికల్ని దొరికించినట్లయితే ఆరు ఘాతం ఎన్ ఇది సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య ఇప్పుడు దానికి మనం ఒక రెండు పాచికల్ని మళ్ళీ ఒక్కసారి మొత్తం ఏమేమి పర్యవసానాలు వస్తే ఒక్కసారి ఎట్లాగో నేర్చుకుందాం చూద్దాం రెండు పాచికలు వచ్చినప్పుడు మొత్తం అవకాశాలు ఏ విధంగా వస్తాయో చూద్దాం ఫస్ట్ ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద ఒకటి పడచ్చు ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద రెండు పడచ్చు ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద మూడు పడవచ్చు ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద నాలుగు పడవచ్చు ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద ఐదు పడవచ్చు ఒకటో పాచిక మీద ఒకటి పడి రెండో పాచిక మీద ఆరు పడవచ్చు ఇది ఒకటితో పూర్తవుతుంది అంటే ఒకటో పాచిక మీద అన్నింటిలో ఒకటి పడి రెండో పాచిక మీద డిఫరెంట్ పడవచ్చు అదేవిధంగా రెండో అవకాశం ఒకటో పాచిక మీద రెండు పడినప్పుడు దీని మీద ఒకటి పడవచ్చు తర్వాత దీని మీద రెండు ఉండి రెండు ఉండవచ్చు తర్వాత రెండు ఉండి మూడు ఉండవచ్చు తర్వాత ఒకటో పాచిక రెండు నాలుగు కావచ్చు అదేవిధంగా రెండు ఐదు కావచ్చు అదేవిధంగా రెండు ఆరు కావచ్చు అదేవిధంగా మూడు ఒకటి కావచ్చు మూడు రెండు కావచ్చు మూడు మూడు కావచ్చు మూడు నాలుగు కావచ్చు మూడు ఐదు కావచ్చు మూడు ఆరు కావచ్చు అదేవిధంగా నాలుగు ఒకటి కావచ్చు నాలుగు రెండు కావచ్చు నాలుగు మూడు కావచ్చు నాలుగు నాలుగు కావచ్చు నాలుగు ఐదు కావచ్చు నాలుగు ఆరు కావచ్చు అదేవిధంగా ఐదు ఒకటి కావచ్చు ఐదు రెండు కావచ్చు ఐదు మూడు కావచ్చు ఐదు నాలుగు కావచ్చు ఐదు ఐదు కావచ్చు ఐదు ఆరు కావచ్చు అదేవిధంగా ఆరు ఒకటి కావచ్చు ఆరు రెండు కావచ్చు ఆరు మూడు కావచ్చు ఆరు నాలుగు కావచ్చు ఆరు ఐదు కావచ్చు ఆరు ఆరు కావచ్చు అంతే ఇంతకంటే ఇంకా అవకాశాలు లేవు ఇప్పుడు మొత్తం మనం చూసినట్టయితే చూడండి ఇవి ఆరు ఈ వరుస ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మొత్తం ఆరు ఆరుల ముప్పై ఆరు అంటే రెండు పాచికలను దొరికించినప్పుడు ఆరు స్క్వేర్ అంటే మొత్తం ముప్పై ఆరు సాధ్యమయ్యే పర్యవసానాలు మనకి ఏర్పడుతుంది ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి లెక్కలు కూడా మనకి ఇచ్చే అవకాశాలు చాలా ఉంటాయి రెండో పాచిక మీద ఏమైపడుతుంది ఒకటో పాచిక మీద ఏమైపడుతుంది ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం మరొక ప్రాబ్లమ్ని చూద్దాం ఉదాహరణకి పాచికలకు సంబంధించింది తర్వాత మనం సపోజ్ బంతులు గోళీలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చూద్దాం ఒక సంచిలో ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని మనం ఇప్పుడు మనం నేర్చుకుందాం ఒక సంచిలో ఐదు ఆకుపచ్చ రంగు ఐదు ఆకుపచ్చ రంగు బంతులు కామా మూడు నీలం రంగు ఇది మనకి అభ్యాసం 14.1లో ఈ ప్రాబ్లం ఉంది నీలం రంగు బంతులు తర్వాత రెండు ఎరుపు రంగు బంతులు రెండు ఎరుపు రంగు బంతులు కామా రెండు పసుపు రంగు బంతులు కలవు రెండు పసుపు రంగు బంతులు కలవు యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే
యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటది ఫి ఆఫ్ ఆకుపచ్చ కామా ఫి ఆఫ్ నీలము ఇది ఒకటో ప్రాబ్లం ఏ ఇది బి ప్రాబ్లం ఫి ఆఫ్ నీలము సి ఫి ఆఫ్ ఎరుపు డి ఫి ఆఫ్ పసుపు ఆకుపచ్చ రంగు బంతులు మూడు నీలం రంగు బంతులు రెండు ఎరుపు రంగు బంతులు రెండు పసుపు రంగు బంతులు కలవు అయినా యాదృచ్ఛికంగా వాటిలో నుంచి ఒక బంతిని ఎన్నుకుంటే అప్పుడు ఒకటి పి ఆఫ్ ఆకుపచ్చ పి ఆఫ్ నీలం పి ఆఫ్ ఎరుపు పి ఆఫ్ పసుపు పి ఆఫ్ ఎరుపు కానిది సంభావ్యతలను కనుక్కోండి ఫస్ట్ మనం శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం మొత్తం సాధ్యమయ్యే పర్యవసాన సంఖ్య మనం ఫస్ట్ మనం రాసుకోవాలి మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాల సంఖ్య అయితే ఇక్కడ విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం గణితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ స్టెప్స్ కాకుండా మనకు అప్పుడప్పుడు మనం జనరల్ గా వింటుంటాం డేటా రాయాలి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి డేటా రాయాలి విద్యార్థి రాయగలగాలి డేటా రాయటం అంటే ఏంటి అంటే గణితంలో ఏ సమస్యలోనైనా దత్తాంశము సారాంశము అంటే ఏమిచ్చారు అది దత్తాంశము ఏం కనుక్కోవాలి సారాంశము ఎలా కనుక్కోవాలి అది ఉపపత్తి ఇప్పుడు మనం ఇచ్చిన లెక్కలో దీన్ని మనం విద్యార్థికి ఎలాంటి ప్రాథమిక అవగాహన ఈ లెక్క మీద లేకపోయినా మినిమం కొన్ని స్టెప్స్ రాయటం నేర్చుకోవాలి ఎలా ఉదాహరణకి ఈ ప్రాబ్లం ఇచ్చారు ఈ ప్రాబ్లం ని చూసి విద్యార్థి ఫస్ట్ ఈ ప్రాబ్లం ని 2-3 సార్లు చదువుకోండి ఈ ప్రాబ్లం లోనే ఏమిచ్చారు తర్వాత ఈ ప్రాబ్లం లో ఏం కనుక్కోవాలి అలాంటి వివరాలు రాస్తే అది డేటా రాసి ఉదాహరణకి నేను ఆ ప్రాసెస్ లో ఈ లెక్కని సింపుల్ గా కాకుండా పద్ధతి ప్రకారం ఎలా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ లెక్క జరిగిన తర్వాత ఫస్ట్ డేటా రాసుకోవాలి డేటాలో దత్తాంశం అంటే ఏమిచ్చారు 5 ఆకుపచ్చ రంగు బంతులు ఇచ్చారు తర్వాత 3 నీలం రంగు బంతులు ఇచ్చారు అయినా ఎక్కడ ఉందో అయినా లెక్కలో అయినా ఉన్నంత వరకు అయినాకి పి అయినా క్యూ పి అయినా క్యూ అంటే పి అయితే క్యూ పి అనేది దత్తాంశము క్యూ అనేది సారాంశం ఇదైతే ఇది అంటే ఇది మనకు తెలుసు దీన్ని మనం కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు దత్తాంశం ఏమి ఇచ్చారు ఒకసారి రాసుకుందాం అయినా ఎక్కడ ఉంది ఇక్కడ వరకు ఇక్కడ దీనికి ఎడమ చేతి వైపు ఉన్నదంతా దత్తాంశము ఈ అయినాకి కుడి చేతి వైపు ఉన్నదంతా సారాంశము అంటే ఏం కనుక్కోవాలి ఎడమ చేతి వైపు ఉన్నదంతా ఏమి ఇచ్చారు అనే విషయాన్ని తెలియజేస్తుంది కుడివైపు ఉన్నదంతా ఏం కనుక్కోవాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు మనం దత్తాంశం ఎలా రాయాలి ఒకసారి మనం చూద్దాం సంచిలో గల ఆకుపచ్చ రంగు బంతుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఎన్నున్నాయి సంచిలో ఆకుపచ్చ బంతులు ఎన్నున్నాయి 5 నెక్స్ట్ సంచిలో గల డు ఇక్కడ సంచిలో గల నీలిరంగు బంతుల సంఖ్య నీలం రంగు బంతుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు నీలం రంగు బంతులు ఎన్నున్నాయి 3 ఓకేనా నెక్స్ట్ సంచిలో గల ఎరుపు రంగు బంతుల సంఖ్య ఇజ్ ఈక్వల్ ఎన్నున్నాయి ఎరుపు రంగు బంతులు 2 నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ సంచిలో గల పసుపు రంగు బంతుల సంఖ్య ఇజ్ ఈక్వల్ టు పసుపు రంగు బంతులు ఎన్నున్నాయి 2 ఇంతవరకు మనకు దత్తాంశం ఇచ్చారు ఏమేమి ఇచ్చారు ఆకుపచ్చ రంగు బంతులు నీలం రంగు బంతులు ఎరుపు రంగు బంతులు పసుపు ఇది దత్తాంశం అయిపోయింది ఇప్పుడు సారాంశం అంటే ఏం కనుక్కోవాలి అసలు ఈ సమస్య ఎందుకు చేస్తున్నాం ఏం కనుక్కోవడానికి చేస్తున్నాం అంటే పి ఆఫ్ ఆకుపచ్చ అంటే ఆకుపచ్చ రంగు సంభావ్యత ఆకుపచ్చ రంగు బంతులు వచ్చే సంభావ్యత
నీలం రంగు బంతులు వచ్చే సంభావ్యత, ఎరుపు రంగు బంతులు వచ్చే సంభావ్యత, పసుపు రంగు బంతులు వచ్చే సంభావ్యత, ఎరుపు కానిది వచ్చే సంభావ్యత, ఈ లెక్కలు మనం ఇప్పుడు చేయాలి. దాన్ని మనం ఎలా రాస్తుందండి, పి ఆఫ్ ఆకుపచ్చ ఈజ్ ఈక్వల్ టు ప్రశ్న గుర్తు. కనుక్కోవాలి కాబట్టి మనం కనుక్కోవాలి కాబట్టి అదేవిధంగా యాస్టిజ్ గా పి ఆఫ్ నీలం ఈజ్ ఈక్వల్ టు ప్రశ్న గుర్తు. అదేవిధంగా పి ఆఫ్ ఎరుపు ఈజ్ ఈక్వల్ టు ప్రశ్న గుర్తు. అదేవిధంగా పి ఆఫ్ పసుపు ఈజ్ ఈక్వల్ టు ప్రశ్న గుర్తు. అదేవిధంగా పి ఆఫ్ ఎరుపు కానిది ఈజ్ ఈక్వల్ టు ప్రశ్న గుర్తు. ఇది డేటా రాసే విధానం. ఇప్పుడు ఇది మినిమం ఒక విద్యార్థి రాయగలరా, లెక్కను చూడగానే లెక్కను చదివి లెక్కని అర్థం చేసుకుని లెక్కలో ఏమిచ్చారు ఏం కనుక్కోవాలి అనే విషయాన్ని ఈ విధంగా రాసినట్టయితే ఆ విద్యార్థికి కొంత ప్రాథమిక అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ లెక్కలో మొత్తం సాధ్యమయ్యే పర్యవసానాలు ఒకసారి చూద్దాం. మొత్తం పర్యవసానాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ ఒక డబ్బాని ఒక సంచిలో ఐదు ఆకుపచ్చ రంగు బంతులు, ఆకుపచ్చ రంగు బంతులు ఐదు ఉన్నాయి, గ్రీన్ వచ్చింది 1/4. ఇప్పుడు నెక్స్ట్ పి ఆఫ్ నీలం అయిపోయింది కదా, నెక్స్ట్ పి ఆఫ్ ఎరుపు, నెక్స్ట్ మనం పి ఆఫ్ ఎరుపు చూద్దాం. ఏది అది మూడో ప్రాబ్లం సి, పి ఆఫ్ ఎరుపు ఈజ్ ఈక్వల్ టు ఎరుపు బంతి కావటానికి అనుకూల పర్యవసానాల సంఖ్య. మొత్తం ఎరుపు బంతులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి, కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య 2/ మొత్తం పర్యవసానాలు ఎన్ని ఉన్నాయి, 12, కాబట్టి 2 × 2 = 12, కాబట్టి 1/6. ఓకే, నెక్స్ట్ పి ఆఫ్ ఎరుపు అయిపోయింది కదా, నెక్స్ట్ పి ఆఫ్ పసుపు, డి ప్రాబ్లం చూద్దాం. పసుపు బంతి కావడానికి అనుకూల పర్యవసానాల సంఖ్య, ఇక్కడ ఎల్లో పసుపు బంతులు ఎన్ని ఉన్నాయి, 1, 2, కాబట్టి పసుపు బంతులు 2/ మొత్తం పర్యవసానాలు 12, కాబట్టి 2 × 2 = 12, 1/6, కాబట్టి పి ఆఫ్ పసుపు అంటే పసుపు బంతి అయ్యే సంభావ్యత 1/6. నెక్స్ట్ మనం ఇంకో ప్రాబ్లం చూస్తే పి ఆఫ్ ఎరుపు కానిది ఇక్కడ ఒకసారి మనం గమనిద్దాం. పి ఆఫ్ ఎరుపు కానిది అంటే ఇప్పుడు మొత్తం బంతులలో ఎన్ని బంతులు ఎరుపు బంతులు ఉన్నాయి, 2 బంతులు ఉన్నాయి, అంటే ఈ 2 తప్ప ఎరుపు కానిది, ఎరుపు కాకూడదు అంటే ఈ 2 తప్ప మిగిలిన ఏదొచ్చినా మనకి ఓకే, అంటే ఎరుపు బంతి కాకుండా మిగిలిన ఏదొచ్చినా మనకి ఓకే, అంటే మొత్తం 12 బంతుల్లో 2 ఎరుపు బంతుల్ని కనుక మనం తీసివేస్తే 12లోంచి 2 తీసేస్తే 10, కాబట్టి అప్పుడు ఎరుపు బంతి కాకుండా ఉండే అనుకూల పర్యవసానాలు 10 వస్తాయి, 2/ మొత్తం పర్యవసానాలు 12 వస్తాయి. ఇక్కడ విద్యార్థులు మీకు అర్థమవుతున్నామా, ఇక్కడ ఎరుపు కానిది అంటే మొత్తం బంతులలో ఎరుపు బంతులు రెండున్నాయి, ఈ రెండింటిని మనం తీసుకోకూడదు, ఎరుపు రాకుండా ఉండాలంటే మొత్తం 12లో ఎరుపు 2 తీసేస్తే ఇంకా ఎన్ని బంతులు ఉన్నాయి, 10 బంతులు ఉన్నాయి, కాబట్టి అనుకూల పర్యవసానాలు 10 మాత్రమే అవుతాయి. ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ తీసుకుంటే 2 × 5 = 2 × 12, కాబట్టి 5/6, కాబట్టి పి ఆఫ్ ఎరుపు కానిది 5/6 అవుతుంది. ఈ విధంగా మనం ఒక సంచిలో ఉన్నటువంటి ఇలాంటి వస్తువులకు సంబంధించినటువంటి సంభావితను మనం చేయడానికి వీలవుతుంది. విద్యార్థులారా, ఈ రెండో సెషన్ ఇంతటితో ముగుద్దాం. రేపు మూడో సెషన్ లో ఆంగ్ల అక్షరమాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.